మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య జోరు ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు ఈ మధ్య కాలంలో వీకెండ్స్ మరియు సెలవు దినాల్లో కాకుండా వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది వాల్తేరు వీరయ్య అనే చెప్పాలి గడిచిన కొద్ది సంవత్సరాలలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి తప్ప ఈ స్థాయి వసూళ్లు మరో సినిమాకి రాలేదు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు మొదటి వారంలో వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ని రాబట్టింది చాలా మంది నేటి తరం స్టార్ హీరోలకు కూడా ఈ స్థాయి వసూళ్లు ఇప్పటికీ రాలేదు అలాంటి అరవై ఎనిమిదేళ్ల వయసులో చిరంజీవికి వచ్చాయంటే ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఓసారి చూద్దాం నైజాం ముప్పై నాలుగు కోట్లు సీడెడ్ పదిహేడు పాయింట్ మూడు సున్నా కోట్లు ఉత్తరాంధ్ర పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు ఈస్ట్ పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెస్ట్ ఏడు పాయింట్ రెండు మూడు కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు గుంటూరు ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కృష్ణా ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు మొత్తం నూట ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఓవర్సీస్ పన్నెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ఏడు పాయింట్ ఏడు సున్నా కోట్లు వరల్డ్ వైడ్ నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఈ సినిమా ఫుల్ రన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో కలెక్షన్స్ ని దాటేస్తుందని అంచనా వేశారు కానీ ఇప్పుడు అది కష్టమేమో అనిపిస్తుంది అలా వైకుంఠపురంలో చిత్రం దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది వాల్తేరు విరయ చిత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు సోమవారం నుండి ఈ చిత్రం రోజుకు కనీసం యాభై లక్షల రూపాయల షేర్ ని స్టడీగా నాలుగో వీకెండ్ వరకు కొనసాగిస్తే అలా వైకుంఠపురంలో కలెక్షన్స్ ని దాటి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది చూడాలి మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి చేరుకుంటుందా లేదా అనేది ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ తొంభై కోట్ల రూపాయలకు జరిగింది ఫుల్ రన్లో నూట ముప్పై ఐదు కోట్లు రాబట్టగలిగితే నలభై ఐదు కోట్ల రూపాయలు లాభాలు తెచ్చిన సినిమాగా నిలుస్తుంది